నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయ్పాటి శ్రీను కాంబినేషన్ రూపొందిన చిత్రం అఖండ నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే సింహ లెజెండ్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల తర్వాత బాలకృష్ణ బోయిపాడి శ్రీను కాంబినేషన్ రూపొందిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి సినిమా విడుదలపై ఎలాంటి అధికార ప్రకటన ఇంకా రాలేదు అయితే సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు అఖండ సినిమా డిసెంబర్ రెండున విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట ఈ నవంబర్ ఇరవై ఎనిమిదిన వైజాగ్లో అఖండ మూవీ ప్రీ రిలీజ్ ను భారీగా ప్లాన్ చేశారట దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదలవుతుంది సమాచారం రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలను మరింతగా పెంచేసింది తాజా సమాచారం మేరకు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యూఏ ను పొందింది సినిమా వ్యవధి రెండు గంటల నలభై ఏడు నిమిషాలుగా బోయపాటి ఫిక్స్ చేశాడట అఖండలో బాలయ్యను బోయపాటి శ్రీను ఎంత పవర్ఫుల్గా చూపిస్తాడనేది అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్న అంశమే సింహాల్ లెజెండ్ చిత్రాల తరహంలో అఖండాలను బాలకృష్ణ ద్విపాత్ర అభినయం చేశారు ఒకటి రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ పాత్రధారిగా అయితే మరో రోల్ అఘోరా పాత్ర ఈ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ను కూడా చిత్ర విడుదల చేసింది శ్రీకాంత్ తొలిసారి బాలయ్యను ఢీకొట్టే కొట్టే కనిపిస్తున్నారు మైనింగ్ మాఫియాను ఎదిరించే పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది ప్రజ్ఞా జస్వల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోని పూర్ణ కూడా మరో కీలక పాత్రలో నటిస్తుంది అలాగే సీనియర్ నటుడు జగపతి బాబు ఇందులో అఘోర పాత్రలో కనిపించడం గమనార్హం మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుంది అఖండ సినిమా విడుదల కాక మునిపే బాలకృష్ణ తన నూటేడవ సినిమాను స్టార్ట్ చేసేశారు గోపిచంద్ మరినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసిన్ హీరోయిన్గా నటిస్తుంది ప్రస్తుతం భుజానికి జరిగిన ఆపరేషన్ కారణంగా బాలయ్య రెస్ట్లో ఉన్నారు సినిమాలతో పాటు రీసెంట్గా తెలుగు ఓటీటీ మాధ్యమైన ఆహాలో అన్స్టాపబుల్ అనే టాక్ షోకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన చిత్రీకరణ కొంత మేరకు పూర్తయింది మిగిలిన చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ షోను బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న తీరుని అందరూ అభినందిస్తున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి